అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు లక్ష్యమని ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ అన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మొగిలిపాలెంలో లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ముఖ్యంగా ఈ గ్రామంలో గొల్ల కుర్మల్లే ఎక్కువగా అత్యధికంగా జనాభా కలిగినటువంటి గ్రామం ఈ మొగిలిపాలెం. అందుకే దీనికి మొదటి విడతగానే 87 యూనిట్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈసారి వచ్చినటువంటి గొర్రెలు కూడా అన్ని ఆరోగ్యవంతమైనటువంటి గొర్రెలను తీసుకురావడం జరిగింది. గొర్రె ఎంపికలో కూడా వారికే అవకాశం ఇచ్చి వారు కోరుకున్నటువంటి గొర్రె వారు కోరుకున్నటువంటి ధరను పెట్టి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దీని ద్వారా గొల్ల కుర్మలు కొద్దిగా ఆర్థికంగా స్వావలంబన కలగాలన్నటువంటి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 20 గొర్రెలు ఒక ఇతన పోటీలకు ఒక 97,000 రూపాయలు ప్రభుత్వ తరఫున మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా వేసుకొని కోరుకోవడం జరిగినది. కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగపరచుకోవాలి. దీంతో పాటుగా ప్రతి యూనిట్కు ఒక 2 క్వింటాల గొర్రె దానను కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా ఒక 80-85,000 రూపాయలు కూడా గొర్రె షెడ్లు నిర్మిస్తే కూడా ఈజెస్ ద్వారా అది కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసినాము. కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగపరచుకోవాలి.